పెరుగు వడకు కావాల్సిన పదార్థాలు, మినప్పప్పు, సాయిగుళ్ళు 2 గంటల సేపు నానబెట్టుకొని మెత్తగా గ్రైండర్కి వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత. పెరుగు, ఆవాలు, నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి. బాండి పొయ్యి మీద పెట్టుకొని బాండి కాలినాక నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక తగినంత నూనె, 1 స్పూన్ 2 స్పూన్ల నూనె. తాలింపు కావాల్సిన పదార్థాలు, నూనె బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని 1 ఎండుమిరపకాయ కావాలి బాగా నూనె. ఆవాలు బాగా కావాలి. ఆవాలు మేరాకు కొత్తిమీర ఆకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెరుగు తలుపులు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు తలుపులు వేసుకోవాలి. ఇది ఇలాగ కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకోవాలి. తగినంత అంటే 1 గిన్నె, పెద్ద గిన్నె. మరింత వేసుకుంటే రుచిగా ఉంటుంది, కొంచెం వేసుకుంటే బాగోదు. ఉప్పు తగినంత, కొంచెమే మనకి తగినంత వేసుకుంటే చాలు, ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఉప్పు తగినంత, ఇది అయిపోయినాక పెరుగు అన్ని తాలింపు పెట్టుకున్నాక గారెలుకి నూనె బండి పెట్టుకొని నూనె వేసుకొని బండిలో బాగా కగినాక మిన్నపిండి తీసుకొని ఇట్లా గారేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి గారెలు, పెద్ద వేసుకుంటే బాగా రుచిగా ఉండదు. ఇట్లా హోల్ పెట్టుకొని నూనె కాగినాక, నూనె కాగాలి బాగా. నూనె కాగినాక గారేసుకొని అలా నూనెలో వేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇట్లాగా కాలినాక దీంట్లో పెరుగులో వేసుకోవాలి. వడ పెరుగు వడ ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇదే పెరుగు వడ రెడీ.